మమ్మల్ని ముంచేందు కోసం మీరు కరకట్టలు కడుతున్నారా, మమ్మల్ని రక్షించేందు కోసం మీరు కరకట్టలు కడుతున్నారా అని చెప్పేసి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మా భూములు మాకు తెలవకుండా లాక్కునేటువంటి ప్రయత్నం చేస్తే ప్రతిఘటిస్తాం, ఉద్యమిస్తాం, ఐక్యంగా మీ మీద దెబ్బలాడతాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. రెండవ భూసేకరణ భూమిని మీరు తీసుకునే క్రమంలో ఖచ్చితంగా మాకు భూమికి భూమి ఇవ్వాలా లేదా ఎకరానికి 30 లక్షలు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే కబర్తర్ స్థానికంగా ఉన్న అధికారులు గుర్తుంచుకోవాలా, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు గుర్తుంచుకోవాలా. రైతు ఏడిస్తే రాష్ట్రం బాగుపడదు. టిఆర్ఎస్ గవర్నమెంట్ కి, టిఆర్ఎస్ గవర్నమెంట్ కి, కేసీఆర్ కి మేము చెప్తా ఉన్నాం, ఇదే ఈ ఉద్యమానికి నాంది, ఈ రాష్ట్రాలు ఒకే ఈ ఉద్యమానికి నాంది అవుతుంది, రైతాంగం మొత్తం కూడా ఈ సంగతి తెలుస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే రైతు రోడ్డు ఎక్కాడు, రైతు ఆవేదన చెందుతా ఉన్నాడు. ఎప్పటికైనా సరే ప్రభుత్వమా నువ్వు పెట్టేటువంటి ఈ ఏజెన్సీ ప్రాంతం అని చెప్పేసి మా ఆదివాసులు, మా గిరిజనులకి, మా గిరిజన నేతలకి కళ్ళెం పెట్టేటువంటి, గొడవ పెట్టేటువంటి, పనులు చేసి పబ్బం గడుపుకునేటువంటి ప్రయత్నాలు మానుకో. మేమంతా ఒక తల్లి బిడ్డలెక్క కలిసిమెలిసి ఈ ప్రాంతంలో బతుకుతా ఉన్నాం. మాకు గొడవలు పెట్టి ఇక్కడ నువ్వు నీ పని, నీ దోపిడి, నీ అక్రమాలు ఎలర్చిగా కొనసాగించుకోవాలనే ప్రయత్నం చేస్తే ఇది ఉద్యమాల గడ్డ ఈ భద్రాచలం నియోజకవర్గం మీ ఆటల సాగం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి బుద్ధి తెచ్చుకోండి, రైతాంగం పడుతున్నటువంటి బాధలని అర్థం చేసుకోండి. మిగిలి ఉన్నటువంటి భూములకి ఖచ్చితంగా మోటార్లు, ఉచితమైన మోటార్లు రైతాంగానికి అందించి మీరు ఆ యొక్క నీటి వసతి కల్పించాలా, లేకపోతే ఖచ్చితంగా ఈ ప్రాంతంలో మీరు తిరగడానికే అవకాశం ఉండదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. రైతాంగం చేస్తున్నటువంటి డిమాండ్ని పూసా తప్పకుండా ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి, అమలు చేయకపోతే ఆ రకంగా అమలు చేసేటట్టు మేము పోరాటం నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ రైతాంగం చేస్తున్నటువంటి ఉద్యమానికి ప్రగతి